హే గాయ్స్, చాలామంది షోల్డర్ పెయిన్ గురించి అడిగారు. ఎందుకు అడిగారంటే, ఒకటి మోకాల మీద నేను వీడియో పెడితే చాలా వైరల్ అయిపోయింది, చాలామందికి మోకాల నొప్పి పూర్తిగా తగ్గిపోయింది, ప్లస్ మడమ నొప్పి మీద కూడా వీడియో పెట్టాను, అది కూడా చాలామంది మిరాకిల్లస్గా పనిచేసిందని చెప్పారు. సో అది బాగా అనిపించింది. ప్లస్ దాంతోనే మామూలుగా నేను బ్యాక్ పెయిన్ మీద కూడా వీడియో చేశాను, నడుము నొప్పి. నడుము నొప్పి మీద కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయనకి ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న నొప్పి జస్ట్ 5 నిమిషాల్లో పోయిందని చెప్పారు. సో అదే సీక్వెన్స్లో ఇప్పుడు మనం దేని మీద చేస్తున్నాం, షోల్డర్ పెయిన్, అంటే భుజం నొప్పిని ఎలా తగ్గించుకోవాలో చేస్తున్నాం. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ టెక్నిక్ని మీరు మినిమం 3 డేస్ చేయాలి. అయితే సెకండ్ డేకే నాకు తెలిసి 90% కన్నా ఎక్కువ నొప్పి తగ్గిపోతుంది, థర్డ్ డేకి ఇంకా నాకు తెలిసి 100% తగ్గిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఒక 12-స్టెప్ ప్రాసెస్. సో ఈ స్టెప్స్ అన్నీ ఆర్డర్ వైజ్లోనే చేయాలి, అన్నీ చేయండి, కంప్లీట్గా 12 స్టెప్స్ చేయాల్సిందే. అంటే ఇది ఏదో హార్డ్ స్టెప్స్ అని అనుకోవద్దు, చాలా ఈజీ, కానీ 12 స్టెప్స్ ఆర్డర్లో చేయాలి. సో ఒక నోట్స్ కానీ పెట్టుకోండి ఈ వీడియో అంతా చూసిన తర్వాత కూడా, లేకపోతే ఈ వీడియోని చూస్తూ ఉండండి, ప్రతి స్టెప్ క్లారిటీగా తెలుసుకోండి. చాలా ఈజీ, కానీ ఒక స్టెప్ తర్వాత, అంటే ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ ఉండాలి. అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3 అట్లా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫార్వర్డ్ షోల్డర్ రోల్స్. అంటే చాలా ఈజీ, ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు, అంత వీడియోలో క్లారిటీ కనబడుతూ ఉంటుంది. నేను చెప్తా ఉంటాను, దానికి సంబంధించిన చూడండి. ఏంటంటే ఫార్వర్డ్ షోల్డర్ రోల్స్ అని చెప్పి, మన భుజాన్ని ఇట్లా రౌండ్ సర్కిల్స్గా ముందుకు ఇట్లా ఫార్వర్డ్ చేయాలి. అది కూడా ఏంటి, మామూలుగా కొంతమంది చేతులతో ఇలా చేస్తూ ఉంటారు, చేయకూడదు, జస్ట్ భుజంతోనే చేయాలి. అంటే వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది, చేతులు స్ట్రైట్గా పెట్టి జస్ట్ భుజాన్ని మాత్రమే ముందుకి ఇట్లా రోల్ చేయాలి. అది కూడా ఎన్నిసార్లు చేయాలంటే 10 టైమ్స్ చేయాలి. అంటే సింపుల్గా ఇలా 1, అంటే ఇవన్నీ నించొని చేయాలి, ఆ వీడియోలో ఎలా చూపించాలి అలా చేయండి, అలా 1 అలా 10 టైమ్స్ చేయండి. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ సింపుల్, ఇందాక టెక్నిక్ లాగే, కానీ ఇప్పుడు బ్యాక్వర్డ్ చేయాలి, రివర్స్, సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అలానే 10 టైమ్స్ మళ్ళీ రివర్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ స్టెప్ ఏంటి, మళ్ళీ ఫస్ట్ స్టెప్ లాంటిదే, ముందుకి, అంటే ముందుకి ఫార్వర్డ్ షోల్డర్ రోల్స్. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా ముందుకు అనాలి, ఓకే, ఎన్నిసార్లు అనాలి, 10 టైమ్సే అనాలి మళ్ళీ. సో ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటంటే మళ్ళీ బ్యాక్వర్డ్ రోల్స్, సేమ్, అంటే ఫస్ట్ సెకండ్ స్టెప్స్ ఎలా ఉన్నాయో అలానే మళ్ళీ రిపీట్ చేస్తాం ఇంకోసారి. సో మళ్ళీ సేమ్ రివర్స్తో చేయాలి, అది కూడా 10 టైమ్స్ చేయాలి. అయితే ఈ ప్రాసెస్లో మీకు కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, టిక్ 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 అని వెనకాల అని అనిపిస్తూ ఉంటుంది. మీనింగ్ ఏంటంటే మన బాడీ స్పైన్ ఉంటుంది కదా, ఆ స్పైన్ అడ్జస్ట్ అవుతూ ఉంటుందని మీనింగ్. సో నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే, వీడియో చూపించినట్టు చేతులు ఫుల్ స్ట్రైట్గా స్ప్రెడ్ చేసి, అంటే ఇట్లా ముందుకి చాపి, దాని తర్వాత మీ స్ట్రైట్, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మొత్తం కూడా మీరు స్ట్రైట్గా నించోవాలి, కాళ్ళు కూడా, అంటే ఎలా ఆమె ఎలా నించుందో అలా నించోండి. నించోని ఇప్పుడు చేతులు ఇలా స్ట్రైట్ పెడతారు కదా, స్ట్రైట్ పెట్టి ఫస్ట్ ఒక మోకాలు లేపండి, తర్వాత ఇంకో మోకాలు లేపండి, అట్లా ఒక మోకాలు ఇంకో మోకాలు, ఒక మోకాలు ఇంకో మోకాలు, అలా వంగకుండా స్ట్రైట్గా నుంచోనే మోకాలు ఎత్తండి. అలా చేసి, అంటే ఎత్తి దించండి అట్లా 20 టైమ్స్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ నెంబర్ సిక్స్లో ఏంటంటే స్క్వాట్ చేయాలి. ఇప్పుడు వీడియోలో ఎలా చూపించారో అలానే చేసి ఒక 30 సెకండ్స్ ఉండండి. సో ఇప్పుడు సెవెంత్ స్టెప్ ఏంటంటే, మీరు ఒక దిండు కానీ లేకపోతే ఒక ఏదో ఒక టైప్ పిల్లో కానీ తీసుకొని దాన్ని మడవండి. ఎందుకు మడవండి అని చెప్పానంటే, ఇప్పుడు 2 మోకాల మధ్యలో పెట్టుకోవాలి, ఈ వీడియోలో ఈ ఫోటోలో చూపించినట్టు 2 మోకాల మధ్యలో పెట్టుకోవాలి. అదే ఎందుకు మడవమని చెప్పానంటే, మడుస్తూ ఇంకొంచెం లావుగా అవుతుంది కదా, అప్పుడు ఏంటంటే 2 మోకాళ్ళు ఇలా దగ్గరికి వచ్చేవు స్లోగా, అంటే మీకు మధ్యలో ఒక గ్యాప్ ఉన్నట్టు బాగా అనిపిస్తుంది, అంటే ఒక అడ్డు పెట్టుకున్నట్టు, ఒక పిల్లోని అడ్డు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు ఆ పిల్లో తెచ్చుకొని మోకాల మధ్యలో పెట్టుకున్నారు కదా, పెట్టుకొని ఏం చేస్తారు, వీడియోలో చూపించినట్టే నొక్కండి, మోకాలతో నొక్కండి ఇట్లా దగ్గరకు నొక్కుతూ ఉండండి. అయితే ఇలా మీరు 30 టైమ్స్ నొక్కాలి. సో 1, 2, 3 అలా 30 టైమ్స్ నొక్కాలి, అది సెవెంత్ స్టెప్. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు నొక్కేటప్పుడు మోకాలతోనే నొక్కండి, పొట్టని ఇన్వాల్వ్ చేయొద్దు. ఇట్లా నొక్కుతున్నప్పుడు పొట్టని ఇన్వాల్వ్ చేయొద్దు, జస్ట్ కాళ్ళు, అది కూడా మోకాళ్ళు మాత్రమే ఇట్లా, అంటే మోకాళ్ళతోనే నొక్కదానికి ట్రై చేయండి. అయితే మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు నొక్కుతూ ఉంటారు కదా ఇట్లా కాళ్ళతో మోకాళ్ళతో, మీరు పిల్లో నొక్కుతూ ఉంటారు కదా, చాలామంది గమనించేది ఏంటంటే ఆ స్టెప్లో చాలామందికి సైనస్ ఉంటుంది కదా, అది డ్రైన్ అయిపోతుంది. మీరు ఒక్కసారి చేస్తూ ఉంటే ఎవరికైనా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీకు అర్థమైపోతుంది. సో 8th స్టెప్ ఏంటంటే ఆర్మ్ సర్కిల్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, దీనివల్లే చాలామందికి చేంజ్ వస్తుంది. ఏంటంటే మామూలుగా వీడియోలో చూపించినట్టు చేతులు జాపండి, కానీ వేళ్ళు మాత్రం ఇలా పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఆమె చూపించినట్టు మీరు మూమెంట్ని చేయండి. ఎన్నిసార్లు చేస్తారు, 50 టైమ్స్ చేస్తారు. మీకు 50 ఎక్కువ అనిపించవచ్చు, కానీ పర్లేదు, కొంతమంది చేయలేకపోయినా కూడా ట్రై చేయండి, ఎంత దగ్గరకు వస్తే అంత మంచిది.
సో 50 times ఆమె చూపించినట్టు చేయండి. సో 9th స్టెప్ ఏంటంటే సేమ్ ఇట్లానే, కానీ ఈసారి చేయి పొజిషన్ ఆ వీడియో చూసినట్టు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటంటే, ఇందాక ఇట్లా పెట్టారు కదా, ఇప్పుడు ఇట్లా పెడతారు, అంటే ఫుల్ స్ట్రెచ్ చేసి ఆ వీడియో చూసినట్టు. ఇప్పుడు బ్యాక్వర్డ్ వెనక్కి, ఇందాక ఏంటంటే ఇలా పెట్టి ఫార్వర్డ్ చేశారు కదా, ఇప్పుడు ఇట్లా పెట్టి బ్యాక్వర్డ్ చేస్తారు. ఒకసారి వీడియో చూడండి, అలా మళ్ళీ 50 times చేయండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ మొత్తంలో మీరు ఊపిరి తీసుకోండి. చాలామంది అలా చేస్తూ మర్చిపోతారు ఊపిరి గురించి. ఊపిరి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజెస్లో. సో 10th స్టెప్ వచ్చి స్టాటిక్ ఎక్స్టెన్షన్. అయితే ఇది కొంతమందికి, కొంచెం ఎల్డర్లీ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అయినా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ స్టెప్స్ డిట్టో డిట్టో ఎలా ఫాలో అయితే అంత బాగా పనిచేస్తుంది. అయితే ఈ వీడియోలో చూసినట్టు ఫస్ట్ ఏంటంటే ఆ పొజిషన్లోకి రావాలి. ఆ పొజిషన్లోకి వచ్చి ఏం చేస్తారంటే మెడని అంటే కిందకి చూడండి, ఇట్లా తల కిందకి పెట్టి చూడండి, ఫ్రీగా వదిలేసేయండి తలని, ఇలా కింద చూడండి ఆ వీలో చూసినట్టు. అయితే అప్పుడు ఏంటంటే పొట్టని కూడా ఫ్రీగా వదిలేసేయండి, స్టమక్ని లోపల బిగబెట్టడం అలాంటివి చేయొద్దు, ఫ్రీగా వదిలేసేయండి. అయితే ఇప్పుడు హిప్స్ ఉంది కదా, సేమ్ ఈ వీడియోలో ఎలా ఉన్నారో అలానే పెట్టండి. అంటే మీనింగ్ ఏంటంటే కొంచెం ముందుకి ఇట్లా వచ్చారు, హిప్స్ మోకాల కన్నా ముందు ఉంది జస్ట్. అంటే అంత డీటెయిల్స్ కూడా అవసరం లేదనుకుంటే ఈ వీడియోలో ఎలా ఉందో దిట్టో అలా చేసి అలా 1 minute ఉండండి. అంటే చాలామందికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ ప్రాసెస్ వల్ల ఏంటంటే మీ బాడీ అసలు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందంటే, మీలో బాడీలో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే అవన్నీ కూడా తీసేస్తుంది. సో ఇప్పుడు 11th స్టెప్, ఇంకొక దీని తర్వాత ఇంకొక స్టెప్ ఉంది, సో దగ్గరికి వచ్చేసాం. సో 11th స్టెప్ ఏంటంటే ఒక వాల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ వాల్కి మీరు కంప్లీట్గా అనుకోవాలి, అంటే మీ బాడీ మొత్తం తల వెనకాల బాడీ షోల్డర్స్ అంతా కాళ్ళు అంతా బాగా అంటే ఆల్మోస్ట్ హీల్స్ ఉంటాయి కదా, హీల్స్ కూడా టచ్ అయ్యేటట్టు, అంటే దిట్టో టచ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ మొత్తం అంటే ఇట్లా ఒక గాడికి అతుక్కోపోయినట్టు ఇప్పుడు పొజిషన్ చూపిస్తాను ఈ వీడియోలో. అలానే ఆల్మోస్ట్ ఉండండి. ఉండి ఏం చేస్తారంటే చేతులు ఇలా తీసుకొచ్చి, అంటే ఇప్పుడు వీడియోలో ఉంటుంది ఆ వీడియోలో లాగా చేయండి. అయితే చాలామందికి ఏంటంటే ఇట్లా అన్నప్పుడు మోచేయి రెండు ఇట్లా టచ్ అవ్వవు, అయితే దాన్ని ఏం అనుకోవద్దు. అంటే మీనింగ్ ఏంటంటే అంటే మన బాడీకి ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ రావాలని మీనింగ్ అంతేగాని. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే చేయండి, అలా 25 times చేయండి. సో ఇప్పుడు 12th స్టెప్, ఫైనల్ స్టెప్కి వచ్చేసాం. ఏంటంటే స్టాండింగ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అంటారు. ఇప్పుడు మన కాలంలో ఎంతమంది చేతులు పైకెత్తి ఇట్లా విరుచుకున్నట్టు పైకి చూస్తున్నారు, చాలామంది ఇట్లా ల్యాప్టాప్స్ అన్ని వాడటం వల్ల ఏంటంటే చేతులు చాలా ఫ్లెక్సిబిలిటీ పోతుంది. అందుకని ఈ వీడియోలో ఏంటంటే ఒక 30 seconds ఈ వీడియోలో ఎలా చూపించారో అలాని చేయండి. ఏంటంటే రెండు చేతులు మామూలుగా ఇలా తీసుకొని పైకి ఇట్లా చూడండి, మీకు అర్థమైపోతుంది. అలా పైకి ఫుల్ స్ట్రెచ్ చేసి తల పైకి ఇట్లా ఇలా ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు అలా 30 seconds ఉండండి. సో అంతే. మీరు ఇది అనుకోవచ్చు ఇంత స్టెప్స్ ఎందుకు చెప్తున్నారంటే, ఇంత స్టెప్స్ చెప్పినా దానికి ఒక లాజిక్ ఉంది, ఎందుకంటే ఇది ఎగాస్క్యూ టెక్నిక్. మళ్ళీ ఎగాస్క్యూ టెక్నిక్ అంటే మీకు తెలుసు కదా, మిగతా పెయిన్ రిలీఫ్ కూడా దాని గురించే చెప్పాను, ప్లస్ BNSGOKUGREAT ఛానల్లో కూడా బ్రెయిన్ బ్రాడ్లీ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను, ఎగాస్క్యూ వైస్ ప్రెసిడెంట్. సో ఇది గ్యారంటీ పనిచేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఫాలో అవుతారు. అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ తర్వాత ఒక్కొక్కటి ఎందుకు చేయమన్నానంటే దీని అన్నిటికీ ఒక కనెక్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఒకటి మారుతుంది, దాని తర్వాత ఇది మారుతుంది, అలా మారి 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 మీకు షోల్డర్ పెయిన్ పోతుంది. ప్లస్ మీకు తెలీదు ఈ టెక్నిక్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక్కసారి చేస్తేనే అసలు షోల్డర్ పెయిన్ అనేది మాయమైపోయింది, బెటర్గా ఫీల్ అవుతున్నామని చెప్పారు. సో నేను చెప్పేది ఇంకొకసారి రూల్స్ ఏంటంటే, రోజుకు 1 time చాలు, అయితే అలా మినిమం 3 days చేయండి. బాగా షోల్డర్ పెయిన్ ఉన్నవాళ్ళు 1 week చేయండి, మీకు గ్యారంటీగా రిజల్ట్స్ వస్తాయి. 90% కన్నా ఎక్కువ మీకు పెయిన్ పోతుంది. ప్లస్ ఇది ఒక్క ఎక్సర్సైజ్ ఓన్లీ షోల్డర్కే కాదు, చాలామంది హైట్ పెరగదానికి కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ మనం అనుకున్నట్టు సైనస్ కూడా డ్రైన్ అయిపోతుంది ఎక్సర్సైజ్ చేస్తే, చాలామందికి నెక్ పొజిషన్ కూడా బెటర్ అయింది, ఇలా చాలా ఉంటాయి. అయితే ఇది చెయ్యండి, చేస్తే మీరే నాకు చెప్తారు ఎంత బాగా పనిచేస్తుందో, ఎట్లయితే మడం నొప్పి తగ్గిపోయిందో చాలామందికి, ఎట్లయితే మోకాలు నొప్పి తగ్గిపోయిందో, ఎట్లయితే బ్యాక్ పెయిన్ తగ్గిపోయిందో, ఇది కూడా అట్లనే తగ్గిపోతుంది. మీరు ఏంటంటే కొంచెం చేస్తున్నప్పుడు కొంతమంది కాళ్ళు ఎత్తలేకపోవచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు, అయినా ప్రాబ్లం లేదు. మీరు ఇలా 1 week ఇట్లా చేస్తూ ఉంటే మీరు స్లోగా అవి కూడా చేయగలరు. అంటే మీనింగ్ ఏంటంటే మన బాడీ కరెక్ట్ పొజిషన్కి వచ్చేసినట్టే. సో ఇది వీడియో మీకు ఇది గ్యారంటీగా పనిచేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయండి. ఎందుకంటే షోల్డర్ పెయిన్ అని చాలా ఉంటాయి, ఏది నమ్మాలి? సో ఏది నమ్మాలి అనే వాళ్ళకి ఇది బెస్ట్ ఆన్సర్, ఎందుకంటే నేను వరల్డ్ క్లాస్ టెక్నిక్ చెప్తున్నాను కాబట్టి. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.